హలో అండి, ఎలా ఉన్నారందరు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసాము నోరూరు నుంచే పికిల్స్ మార్క్ దగ్గరికి వచ్చేసాము. వచ్చేసాము అమీర్పేట మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉన్న పికిల్ మార్క్స్ కి అయితే వచ్చేసాము అండి. పిల్లర్ నెంబర్ వచ్చేసి 1042 అండి. సో దగ్గరలో ఉంది, డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇస్తున్నాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, అలాగే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేసుకోండి. ఇక్కడైతే రకరకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయండి, 100కి పైబడి అయితే ఉన్నాయి. వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి. మటన్ వచ్చేసి రొయ్యలు, పీతలు, మటన్, చికెన్, నాటుకోడి ఇలా అయితే ఉన్నాయన్నమాట. వెజ్లో వచ్చేసి కరివేపాకు, గోంగూర, టమాటా, పండుమిర్చి, మ్యాంగో, ఆవకాయ అన్నీ ఉన్నాయండి. వీళ్ళకి ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు కావాల్సిన పచ్చళ్ళు అనేది వీళ్ళు నేమ్స్ అనేది చెప్తారు, మెనూ అనేది అయితే వీళ్ళు షేర్ చేస్తారన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్లు అయితే చూసేద్దాము. నాకైతే అన్నీ బాగా నచ్చాయండి. అసలు అక్కడికి అడుగు పెట్టగానే వెంటనే ఫుల్ స్మెల్ అయితే వచ్చేసింది, పచ్చళ్ళ స్మెల్. సో చాలామందికి ఏంటంటే పచ్చళ్ళు అనేది పెట్టడానికి రాదండి, కొలతలతోటి, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి, ఎవరికి అయినా కానీ ఈ పచ్చళ్ళు అనేది అయితే యూజ్ అవుతుంది. అమ్మమ్మల నానమ్మల కాలం నాటి ఈ పచ్చళ్ళు అనేది టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. సో ఇది అమీర్పేటలో అయితే ఉందండి, అలాగే వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మీరున్న దగ్గరలో కూడా వీళ్ళకి బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫుల్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడైతే ఇంకొకటి అయితే అన్నీ టేస్ట్ చూసుకుంటూ నేనైతే ఇంకా చాలా బాగా ఫుల్ అయితే ఇంకా ఎంజాయ్ చేశానన్నమాట తింటూ. సో అన్నీ టేస్ట్ చూశాను, ఎందుకంటే ఎవరైనా కొనాలన్నా కూడా టేస్ట్ ఎలా ఉన్నాయనేది కూడా చెప్పాలి కదండి. అందుకోసం నేనైతే వీళ్ళ దగ్గర ఓన్లీ పచ్చళ్ళే కాదండి, పళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కారం పళ్ళు కానీ, ఇడ్లీకి కారంకి అన్నీ సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట, చెకోడీలు. సో ప్రతివి వీళ్ళేంటంటే అన్నీ న్యాచురల్గా, అంటే దంచిన కారాలతోటి, న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా కలపకుండా అన్నీ న్యాచురల్ వాటితో అయితే వాడతారు, ఆయిల్ కానీ ప్రతివి అన్నమాట. ఇప్పుడు సమ్మర్ వచ్చేసిందిగా, మీకు ఎలాంటి మ్యాంగోస్ కావాలన్నా కూడా నేమ్స్ చెప్పినా వాళ్ళు పికిల్స్ అనేది పెట్టిస్తారన్నమాట. అలాగే వీళ్ళ పద్ధతి వచ్చే ఏంటంటే పచ్చళ్ళన్నీ జార్లోనే పెట్టి అమ్ముతారన్నమాట. ఇంకా న్యాచురల్గా మొత్తం అమ్మమ్మ నాన్నమ్మ కాలం నాటి పచ్చళ్ళు ఇవి. అలాగే వీళ్ళు కొరియర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అయితే ఇంకా కొరియన్ అనేది చేస్తారు. ఇంక ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన పికిల్స్ అనేది వీళ్ళ దగ్గర అయితే తీసుకోవచ్చు. వీళ్ళకి ఒకసారి వాట్సాప్ కాల్ చేశారనుకోండి, వీడియో కాల్లో కూడా వీళ్ళు మీకు ఎలాంటి పచ్చడి కావాలనేది కూడా చూపిస్తారన్నమాట. సో ఇదండి, ఈరోజు అయితే ఇంకా నేను పచ్చళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం అయితే టేస్ట్ చూశాను. చాలా చాలా బాగుంది, నేను ఆల్రెడీ అయితే టేస్ట్ చూసి మరీ మీకు చెప్తున్నాను. సో మీకు ఎలాంటి కావాలన్నా వీళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళు కొరియర్ చేస్తారు ఇంట్లోనే కూర్చొని. అదే అండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే పచ్చళ్ళు పెట్టుకొని తినాలనిపిస్తుంది, కానీ వాళ్ళ కొలతలతో సహా అయితే రావండి. సో ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు నచ్చిన పికిల్స్ అనేది తీసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి, అన్నీ సూపర్గా అయితే ఉన్నాయన్నమాట.